అన్న ఈ వారం వారియర్ అంతేమీ అనిపించలేదన్న నాకు. అంటే సినిమా రామ్ పోతినేని 10 సంవత్సరాల ముందు జగడం సినిమా తీశారు, ది బెస్ట్ హిట్ అన్నమాట. ఎట్లా అంటే ప్రతి సీను కూడా వావ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో నిజానే చెప్పాలంటే హీరో హీరో కాదు, విలన్ హీరో అన్నమాట. అది అందరూ చెప్తున్న మ్యాటరే. కాకపోతే నేను ఇంకా ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే నాకు విలన్ యాక్టింగ్ చాలా నచ్చింది. డైరెక్టర్ గారు మీరు ఎంతో కష్టపడ్డారు, మీరే కాదు టీం కానీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కష్టపడే తీస్తారు, చాలా అంటే చాలా కష్టపడతారు. కాకపోతే కష్టపడడంలో కొంచెం సోల్ కూడా పెడితే బాగుండు. ఈ సినిమాలో ప్రతి సీను గెస్సింగ్ ఉందన్నమాట. ఒక అబ్బాయి అమ్మాయి దగ్గర పువ్వు తీసుకెళ్తే ఐ లవ్ యూగా చెప్తాడు, ఆ గెస్సింగ్ ఉందన్నమాట ప్రతిది కూడా. అలా గెస్సింగ్ ఉంటే ఏది కూడా అంటే వావ్ ఫ్యాక్ట్స్ ఏమీ లేదు. విలన్ చాలా బాగుంది. అలాగే కాకి సినిమాలో యాడ్ చేసిన విలన్ ది బెస్ట్గా చేశాడు, చాలా అంటే చాలా బాగా చేశాడు. ఇంకా చేపించుకోవచ్చు అన్న. రామ్ గారు యాక్టింగ్ అయితే బాగుంది కానీ సినిమా స్టోరీలోనే కొంచెం యావరేజ్ అనిపించింది. నాకైతే యావరేజ్ కూడా కాదన్న, ఇంకా ఇంకా దాన్ని తక్కువ ఏమంటారన్న, బిలో యావరేజ్. సరే, ఇంగ్లీష్ చదువుకోలేదన్న, బిలో యావరేజ్ అన్న నాకైతే.